చంద్రబాబుని సీఎం చేయడమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని నూతన సంవత్సరం వేళ టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త అంకురిత దీక్షతో పనిచేయాలని టీ అల్లవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిని అవమానపరిచిన సంఘటన నేపథ్యంలో అసెంబ్లీ ఒక కౌరవ సభగా వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఇకపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టనని వాకౌట్ చేసి వాడవాడలా గౌరవ సభలు నిర్వహించాలని అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలోని వైసీపీ అరాచక పాలనను ప్రజలకు తెలిసే విధంగా కార్యకర్తలు సన్నద్దం అవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గౌరవ సభ కార్యక్రమాలను ఉద్దేశించి విజయవంతం చేసేందుకు శుక్రవారం కోడూరుపాడు టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రమణబాబు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే ఏకైక నాయకులు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. మన ఇన్ఛార్జే నాయకుడు మనం నేనే మీకు వార్తగా ఉంటూ మీరే సాయుధులైన కార్యకర్తలుగా రేపు 2024 అనుసరికి మనం కష్టపడి ముందుకెళ్దాం. ఇప్పుడు ఆనందరావు లేకపోయినా హరీష్ గారు లేకపోయినా మనకి ఇక్కడ రమణబాబు మన సహకారంతో సభ జరుపుకుంటున్నాం. కానీ ఏదో ప్రణాళిక ఎందుకంటే సోషల్ మీడియా వేదిక చేసుకుని గ్రామానికి వచ్చిన మన కార్యకర్తతో నోట్ చేసుకుని ముందుకెళ్తాం. అలాగే గౌరవ సభ పేరు చెప్పి మన గ్రామ గ్రామాలను తిరుగుతూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో ఈ అనుకున్న కార్యక్రమం ఆంధ్రరావు గారి కానీ హరీష్ గారి కానీ లేకపోయినా మనం జరుపుకుంటున్నాం. కానీ జరుపుకుని మరింత ఉత్సాహంతో వెళ్ళడానికి నాకంటే సీనియర్ నాయకులు సార్ సీనియర్ నాయకులు మన రమణబాబు గారు ఉన్నారు. పెద్ద సత్యం మన నాకు మహానుభావుడు ఆరోగ్య దేవుడు అటువంటి ఆయన అమ్మ మన మహానుభావుడు కూడా ఈ పార్టీని ఉద్దేశించి మన మహాదాన్ని అర్థం చేసుకుని మరింత సూచనలు మన పార్టీ ముందుకెళ్ళడానికి మన ఇంకా కష్టపడటానికి తొమ్మిది సూచనలు ఇచ్చి మనం మాట్లాడవలసి కోరుకున్నాం. ఇంకోటి మీరు బర్త్డే విషయం కాదు, బర్త్డే కాదు, చాలా మంది నేను నా బర్త్డే అని కాదు, వ్యాపారం కాదు, నాకు కార్యకర్తల ముఖ్యం. మీరు ఎంజాయ్ చేస్తుంటారు రాత్రి పాలన తిను ఇంకోటి బర్త్డే చేస్తుంటారు. కానీ ఈ సభ జరగడానికి అంటూ రాత్రులంతా కష్టపడి కనీసం ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళకుండా రాత్రులంతా మన కోసం ఈ సభ ఏర్పడుకుని నిర్ణయం ఏంటి ఇప్పుడు చేసుకుంటున్నాం. అంటే ఇది నా బర్త్డే ఫంక్షన్ కోసం ఏర్పాటు చేసిన సభ కాదు. మన కార్యకర్తలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రిగా వస్తాను అని శపథం చేసినందుకు దానికి ఈ ప్రజలకి అనుకూలమైన ప్రజా సంక్షేమము